కామారెడ్డి జిల్లాలో రైతుల భిక్షాటన వ్యవసాయ భూముల్లోంచి ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతులు భిక్షాటన చేశారు. సిఎస్ఐ గ్రౌండ్ నుండి భిక్షాటన ర్యాలీగా ప్రారంభించి పాత బస్టాండ్, తిలక్ రోడ్ మీదుగా అడ్లూరు రోడ్, అశోక్ నగర్ మీదుగా కొత్త బస్టాండ్ నుండి మున్సిపల్ వరకు రైతుల భిక్షాటన దున్నపోతుతో ర్యాలీ నిర్వహిస్తూ భిక్షాటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీరు మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ తక్షణమే మాస్టర్ ప్లాన్ ఎత్తివేయాలని, రైతులు కిరాణా షాప్ నుండి మొదలుకొని కూలీ వరకు భిక్షాటన చేశారు. భిక్షం ఎత్తిన రూపాయలను కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు తీసుకెళ్లి కమిషనర్ బయటకు వచ్చి భిక్షాటన చేసిన నగదును తీసుకోవాలని నినాదాలు చేశారు. కమిషనర్ రాకపోవడంతో జమ చేసిన డబ్బులను మున్సిపల్ ఎదుట పోసి మున్సిపల్ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఇకనైనా స్పందించి తక్షణమే మాస్టర్ ప్లాన్ ను వ్యవసాయ భూముల నుండి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎన్ని గ్రామాల నుండి తరలి వచ్చిన రైతాంగం విచ్చేదనం చేసి ఈ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఇండస్ట్రియల్ జోన్ ను ఎత్తివేయాలని రైతులందరూ కదం తొక్కుతూ రోడ్లు ఎక్కడాల్సి వచ్చింది. ప్రతి ఒక్క రైతు భిక్షాటన చేసి ఇక్కడ జరిగే అన్యాయాన్ని, మా భూములు మాకు కావాలి, మాస్టర్ జోన్ ఎత్తివేయాలి, ఇండస్ట్రియల్ జోన్ ను ఎత్తివేయాలని ప్రతి రైతు కూడా దీంట్లో పాల్గొని ఈ ఉద్యమంలో పాల్గొని ఈ నిరసన జరుపుతూ భిక్షాటన చేసిండ్రు. చిన్న వర్గాల నుంచి పెద్ద దుకాణాల వరకు పచ్చవాళ్ళు బుచ్చగాళ్ళు రోడ్ల మీద వ్యాపారులు, చిన్న చిన్న రైతులు కూడా ఉన్న వ్యాపారులు కూడా తమకు దోషినటువంటి భిక్షను వేసి మేము ఇక్కడ నిరసన తెలపడం జరిగింది. మా భూమి మాకు కావాలి, మా అన్నం మేము తినాలి, మేము పంట వెండి ఇచ్చే భూమి కూడా మాది మాకు ఇవ్వాలి, పంట పండిస్తూ మేము బతికితే భిక్షమే గట్టి మీరు చేసినారు కాబట్టి దీనికి నిరసనగా యావత్ రైతాంగం కదిలి వచ్చింది. దాదాపు ఇవాళ ప్రోగు చేసినటువంటి డబ్బును, ఈ దిచ్చాన్ని వాళ్లకు ఇక్కడ అధికారులకు ఈ ఆఫీస్ ముందరలో, కమిషనర్ ఆఫీస్ ముందర పోయడం జరిగింది. ఇవి వాళ్లే తీసుకుంటారా, వాళ్ళు పంచుకుంటారా, భూములు మా భూములు మాకు ఇస్తారా? వాళ్లకు కాకపోతే ఇప్పుడు కాకుండా గానీ ఇంకా భిక్షాటన చేసి కూడా మా కుటుంబాలు మొత్తం రోడ్ల మీద అడి భిక్షమెత్తి కూడా జమ చేసి మీకు అర్పిస్తాము. ఈ భిక్షాన్ని మీరు స్వీకరించి మీరు లంచాలుగా పంచుకొని మా భూములు మాకు కావాలి, మాకు ఇవ్వాలి అని మేము కోరుతున్నాము. ఈరోజు రైతుల ఐక్యచర్య కమిటీ ఆధ్వర్యంలో భిక్షాటన చేయడం జరిగింది. రైతులకు ఎంత బాగుందంటే ఈరోజు ఒక బల్డియాలో, మన కామారెడ్డి బల్డియాలో ముఖ్యం ఏంటంటే లంచాలు తీసుకుంటూ ఈ భూములు మలుపుతున్నారనే ఉద్దేశంతో భిక్షాటన చేసి ఒక రైతు దగ్గర, పిల్లవాని దగ్గర, అరెట్పల్ల బండి దగ్గర, ఆటో దగ్గర, అందరి దగ్గర బిచ్చమిచ్చి ప్రతి ఒక్క రైతు తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ ముందు వేయడం జరిగింది. అవి తీసుకొని మాకు న్యాయం చేయాలని రైతులు కోరడం జరిగింది. ఈ ఉద్యమం ఇంతతో ఆగదు, మీరు తక్షణమే చర్య తీసుకొని ఈ మున్సిపాలిటీ ప్లాన్ రద్దు చేయకపోయినట్టయితే ఇంకా రానున్న కాలంలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చి ఈ మున్సిపాలిటీ మీ అధికార పార్టీని ముంచే రోజు దగ్గర పడతాయని రైతుల పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. ఇంచుమించు 2000 మందితో ఈరోజు కామారెడ్డిలో భిక్షాటన చేయడం జరిగింది. మంగళ షాపుల నుంచి ఆటోలో కానీ, టీ స్టాల్ కానీ, ఇకాలాంగోలు కానీ, కూరగాయల మెటోళ్ళు కానీ, బట్టల షాపులు భిక్షాటన చేసి పెద్ద ఎత్తున మేము ఈ మున్సిపల్ ఆఫీస్ ముందట ఆ భిక్షాటన వచ్చిన డబ్బులు ఈ అధికారుల దహంతో, అధికారులకు దహము డబ్బు దహంతో ఇలాంటి మాస్టర్ ప్లాన్ చేస్తున్నారని నిరసిస్తూ, ఈ మాస్టర్ ప్లాన్ చేసిందని మేము నిరసిస్తూ మేము ఈ డబ్బులు మేము అన్ని ఇక్కడనే వదిలేసినాము. ఈ అధికారులకు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మా పంట వండే భూములు, రెండు పంట వండే భూములల్లా మీరు మాస్టర్ ప్లాన్ ఎలా చేస్తారు, ఎవరిని అడిగిర్రు, మీ ఆ సొమ్ము మీ అబ్బా సొమ్మ అని మేము వ్యతిరేకిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాము. రద్దు చేయాలని కామారెడ్డి మున్సిపల్లో మేము రిచార్జ్ చేశాము. మేము రైతులము, పచ్చని పంటలు రెండు పంటలు పండించుకుంటాము. అలాంటి పండించుకునే మా చేతులతోని ఈ రోజు మాకు కామారెడ్డి మున్సిపాల్లో భిక్షాటన చేసి అదే చేతులతోని ఆడుకునే పరిస్థితి దౌర్భాగ్యం తీసుకొచ్చారు. ఈ కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ అలాగే స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీకు హెచ్చరిస్తున్నాం, వెంటనే మాస్టర్ ప్లాన్ తీసేయాలని, లేకపోతే మా రైతుల ఉసురు తాగి సర్వనాశనం అవుతారని ఈ నలుగురికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఖబర్దారు హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కేసీఆర్ గారు వెంటనే మాస్టర్ ప్లాన్ రద్దు చేసి మరి రైతుల్ని కాపాడాలని కోరుతున్నాను. జై జవాన్.